హలో ఫ్రెండ్స్ ఇప్పుడు తాజా వార్త జగన్ అలాగే విజయసాయిరెడ్డి అరెస్ట్ అవ్వడం ఖాయం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన అయ్యన్న పాత్రుడు తీవ్ర టెన్షన్లో పార్టీ నేతలైతున్నారు ఈ వీడియో ఇన్ఫర్మేషన్ తెలుసుకు ముందు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇక మనం లేట్ చేయకుండా అసలు వీడియోలోకి వెళ్ళిపోదాం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి హెచ్చరికలను పంపించారు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు ఈ ఉదయం నర్సీపట్నంలో ఆయన విలేకర్తో మాట్లాడారు ఐదు సంవత్సరాల వైఎస్సార్ సిపి ప్రభుత్వంలో విచలవిడిగా దోపిడీ జరిగిందని ఆరోపించారు ప్రభుత్వ భూములన్నింటినీ కూడా ఆక్రమించుకున్నారని విమర్శించారు అక్రమదారులు ఎంత పెద్ద వాళ్ళైనా చివరికి ఐఏఎస్ అధికారులైనా సరే వదిలిపెట్టబోమని కటకటాల పంపిస్తామని అన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి వైఎస్ఆర్సీబీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డిని సైకోలుగా అభివర్ణించారు చింతకాయల ఆ సైకో రెడ్డిని వదిలిపెట్టబోనని తేల్చి చెప్పారు జ్యుడిషియరీ ఎంక్వైరీ చేసి వాళ్లందరినీ జైలుకు పంపిస్తానని స్పష్టం చేశారు రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగాయని వాటిని చూసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేకపోతున్నాడని మండిపడ్డారు వైఎస్ జగన్ ఇంట్లో ఈ పాటికి టీవీలన్నీ బద్దలైపోయి ఉంటాయని అయ్యన్న పాత్రడు ఎద్దేవ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఎక్కడా కూడా బాణసంచ కాల్చకుండా విజయోత్సవ ర్యాలీలు తీయకుండా ఈసీ ఉత్తర్వులు ఇచ్చిందని చెప్పా చెప్పడం అయితే జరిగింది అలా జరిగి ఉంటే ర్యాలీల పేరుతో వైసీపీ నాయకులు అల్లర్లకు పాల్పడేవారని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇళ్లకు వెళ్లి చంపేసేవారని ఆందోళన వ్యక్తం చేశారు ఈ ఇతరులను ఈసీ తమ కోసమే ఇచ్చిందని తేల్చి చెప్పారు మనం గెలిచిన సంతోషంలో ఉన్నామని దాన్ని హరించడానికి వైసీపీ కుట్ర పన్నిందని ధ్వజమెత్తారు ఈ నెల తొమ్మిదో తేదీన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని అప్పటి వరకు ఓపిక పట్టాలని అయ్యన్న పాదరుడు క్యాటర్ను విజ్ఞప్తి అయితే చేశారు రాష్ట్రాన్ని బాగుపరచడం ప్రజలకు అండగా ఉండడం బాబు చంద్రబాబు పని అని మిగిలిన వారి పని తాము చూసుకుంటామని అన్నారు అయ్యన్న